అందరికి నమస్కారం. నా పేరు జయలక్ష్మి. మా చిత్తూరు జిల్లా నగిరి మండలం గుండ్రాజగొప్ప గ్రామం. ఇంతకు ముందుగా మా ఇల్లు గడిచేది కష్టంగా ఉండింది. మేము రోజు కూలికి పోయేవాళ్ళము. కానీ కూలికి వెళ్ళినప్పుడు మా ఆయన దొడుక్కొని పొలాలల్లో పోయి నేను వడ్లేరుకుంటుంటే మా ఆయన బుక్కలు లోపుకుంటామంటే దాంట్లో తెచ్చిన వడ్లు శనగకాయలు మేము ఇంట్లో మా జీవనార్థం చేస్తాం. డిఓపి ద్వారా 6 ఎకరాన్ని కయ్యి తీసుకున్నాం, లీజుకి తీసుకున్నాం. లీజుకి తీసుకున్న తర్వాత దాంట్లో మేము శ్రీవారి కూరగాయల తోటలు బాగా పండించుకొని సంతోషంగా బాగున్నాం. కూరగాయలు వచ్చేసి చిక్కుడుకాయలు వేసుకున్నా, బెండకాయలు వేసుకున్నా, వంకాయలు వేసుకున్నా, తీగ జాతి వచ్చి బీరకాయలు వేసుకున్నా, చుట్టూ గోంగాకు వేసుకున్నా. మధ్యాహ్నం కూరగాయలు కోసుకుంటున్నాను, మా ఇంటి వాడికి ఎత్తుకుంటున్నాను. మిగిలిన వాటిని నేను ఎత్తుకొని పోయి తిరిగి ఊరంతా తిరిగి అమ్ముకుంటున్నాను. దాంట్లో నాకు కూలి కూడా వస్తుంది. సంవత్సరంలో ఆకుకూరలో కూరగాయలలో 16,000 దాకా ఆదాయం వచ్చింది. శ్రీవారి లేకపోతే సంవత్సరానికి 40 మూటలు పండింది. శ్రీవారిలో పలు పంటలో సంవత్సరానికి నాకు 56,000 దాకా నాకు ఆదాయం వచ్చింది. లీజు ఖర్చులు పై ఖర్చులు 7,000 దాకా అయ్యింది. దాంట్లో నాకు 49,000 ఆదాయం వచ్చింది. మిగిలిన ఆదాయంతో ఒక ఆవును పట్టుకున్నా, 4 మేకలు పట్టుకున్నా. సేంద్ర పద్ధతిలో నేను పైరు చేసుకుంటున్నాను. మా ఊర్లో ఎంపన్ షాప్ ఉంది, కషాయాలు తెచ్చి మా పైరుకి రోగాలు కొట్టుకుంటున్నాను. నాగమ్మ పంచగవ్వ కషాయం 1 లీటర్ ఇవ్వమ్మ. జయలక్ష్మమ్మ, ఈ పంచగవ్య కషాయం నీకెందుకు? కూరగాయల తోట కొట్టుకునేదానికి. నీకు పొలం లేదు కదా, నువ్వు కూలి పనికి కదా వెళ్ళేది, నీకెందుకు ఈ కషాయం? గ్రామ సంఘం ద్వారా నిరుపేదాన్ని గుర్తించి 6 ఎకరా కయ్యి లీజుకి తీసిచ్చినారు. దాంట్లో శ్రీవారి కూరగాయలు వేసుకున్నాను. కూరగాయలకి ఈ కషాయం తీసుకొని పోతానని కొట్టుకునేది. సరే ఉండమ్మ, తెచ్చిస్తానా. ప్రభుత్వంలో ఈ లోన్ ఇచ్చి నాకు సహాయం చేసిన దానికి ధన్యవాదాలు.